చేసుకుంటే భాగమే కదా. ఇప్పుడు మేము పల్లెపల్లెకు పాదయాత్రలు గాని పల్లెపల్లెకు సైకిల్ మోటార్ యాత్ర గాని మేము అందరం వచ్చి వటకనే ఏదో ఇట్లా తిరిగిపోయేది కాదు. కార్యకర్తలను పెంచుకుంటాం, కార్యకర్తల స్థాయిని పెంచుకుంటాం, పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా ఇతర పార్టీల నాయకులు కూడా చాలా మంది, వాళ్ళు కాంగ్రెస్ నుంచి కావచ్చు, టీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఆ పార్టీలలో భవిష్యత్తు లేదని, అక్కడ ఉండలేకపోతున్నామని, భారతీయ జనతా పార్టీ మాత్రమే రేపు అధికారంలో రాబోతుందని, భవిష్యత్తు కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటుందని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశం బాగుపడితే రాష్టం బాగుపడుతుంది అని చెప్పి భావిస్తాను కాబట్టి అనేక పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు రాబోతున్నారు. ఆయన నిన్న ఎక్కడ అన్నాడు 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, ఒక వార్డు మెంబర్ కూడా ఆయన టచ్ లో లేడు, ఒక కౌన్సిలర్ కూడా ఆయన టచ్ లో లేడు. నీకే ఆడ దిక్కు దివాన లేదు, నీకేవో టచ్ లు ఉంటాయి, నాకు అర్థం కాదు. మీ వాళ్ళే చాలా మంది మాకు టచ్ లు ఉన్నారు, ఈ పేర్లు చెప్తే మీరు తట్టుకోరు. మీ వాళ్ళే చాలా మంది మాకు టచ్ లు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందో మీరు చూస్తారు. ఎందుకంటే తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. పాల మీద జిఎస్టీ వేసి, అంత్యక్రియలకు సంబంధించినటువంటి వైకుంఠ ధామాల కార్యక్రమాల మీద జిఎస్టీని వేసి విపరీతంగా పన్ను పోట్లతోని మొత్తం భారత సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి నీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని వల్ల తెలంగాణ చైతన్యవంతమైనటువంటి ఈ ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, కర్రు కాల్చి వాత పెడతారు, నీ భారతీయ జనతా పార్టీని బొంద పెడతారు. మీ భావజాలం దళితులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, ప్రగతిశీల వాదులకు అందరికీ వ్యతిరేకమైనటువంటి భావజాలం నీ భావజాలం, నీ భారతీయ జనతా పార్టీ భావజాలం. వాళ్ళ దేవనూరా అని చెప్పి ఒక ప్రముఖ కన్నడ కవి ఒక 64 పేజీల బుక్ రాసిండు. ఇవాళ కర్ణాటకలో అది హార్ట్ కేక్ లాగా అమ్ముడుపోతా ఉంది. 10,000 కాపులు అమ్ముడు పోయి ఇంకొక 60,000 కాపీలకు ఆర్డర్ ఇచ్చారు. ఇంకొక 2 మన తమిళ్ కానీ తెలుగు కానీ త్వరలో ప్రింటింగ్ కూడా చేయబోతున్నారు. జస్ట్ 64 పేజీల బుక్కు. దాంట్లో నీ భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా దానికి మూలాధారమైనటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీ, వీళ్ళ పరిపాలనలో ఈ 8 సంవత్సరాల కాలంలో దేశంలో పెచ్చుమీరుతున్నటువంటి విద్వేషాలు, మీరు నాటుతున్నటువంటి విషపు బీజాలు, దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి తీరు, దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న తీరు, నిరుద్యోగిత రేటు పెరుగుతున్నది, ద్రవ్యోల్బణం పెరుగుతున్నది, జీడిపి క్రాష్ అయిపోయింది, డాలర్తో రూపాయి మారకం విలువ 80 రూపాయలకు పోయింది, ఇటువంటి పరిస్థితులన్నింటినీ వివరిస్తూ మీ యొక్క అపసవ్య విధానాలు, మీ యొక్క తిరోగమన విధానాలను ఆయన అద్భుతంగా ఆ పుస్తకంలో ఎత్తి చూపెట్టిండు. ప్రగతిశీల వాదులు, ప్రజాస్వామిక వాదులు దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలి, కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకుందని చెప్పి ఆ కవి దాంట్లో ఆథర్ దాంట్లో అద్భుతంగా చెప్పిండు. సో ఇవల్ల సమాజం మొత్తం రియాక్ట్ అవుతుంది. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఇండియా రియాక్ట్స్ అని. ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అందరూ కూడా బుద్ధిజీవులు, మేధావులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు కూడా రియాక్ట్ అవుతారు. మీ భారతీయ జనతా పార్టీని, మీ భావజాలాన్ని బొంద పెడతారు. మీ అహంకారం మీ కళ్ళు నెత్తికెక్కి నోటికి ఎంత వస్తే అంత, ఎట్లా పడితే అట్లా ముఖ్యమంత్రి గారిని, పార్టీని, ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ఎవరిని పడితే వాళ్ళను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నటువంటి తీరును కూడా ఇవాళ భారతదేశ సమాజం కానీ తెలంగాణ సమాజం కానీ గమనిస్తూ ఉందని చెప్పి సందర్భంగా నేను ఈటెల రాజేందర్ని హెచ్చరిస్తూ ఉన్నా. నీ పద్ధతి మార్చుకో, నీ వైఖరి మార్చుకో, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఖచ్చితంగా దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని చెప్పి సందర్భంగా ఈటెల రాజేందర్ను నేను హెచ్చరిస్తూ ఉన్నా. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.